స్పీడ్ నీ గుర్రం మీద ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను అరిచినా వినకుండా ఎలా స్వారీ చేసావు స్టార్ట్ చేసింది బాబోయ్ నౌ ఇట్స్ మై టర్న్ ఏం పర్వాలేదు లంగ్స్లో ఉన్న వాటర్ క్లియర్ చేసాం సప్లిమెంటరీ ఆక్సిజన్ రిమూవ్ చేసేయచ్చు దీన్ని చంపకుండా వదిలిపెట్టవా నువ్వు నేను సార్ ఈయన కరెక్ట్ టైంలో ఈమెను కాపాడి తీసుకొచ్చారు మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి డాక్టర్ నేను తన్ని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను ఫాస్ట్ సార్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కాసేపట్లో స్ప్రో వచ్చేస్తుంది నథింగ్ టు వర్రీ సిస్టర్ దీనికి ఏటీస్ ఇంజక్షన్ ఇవ్వండి సార్ రండి సార్ ఏమిటయ్యేది కాళీ ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు ఈ హత్య కాళీయే చేసి ఉంటాడా సార్ కత్తి మీద కాళీ ఫింగర్ ప్రింట్సే కదా ఉన్నాయి అవును సార్ దాన్ని బట్టే చెప్తున్నాను అసలు ఏం చెప్పాలో నాకేం తెలియదు సార్ జైలర్ జోసెఫ్ ఈ కాలపు అమ్మాయిని కూడా నమ్మలేకపోతున్నావు కాళీ ఒక హంతకుడు అని తెలిసి కూడా ఆ అమ్మాయి కళ్యాణి వాడితో బాంబేకి పారిపోయింది నువ్వేలా చెప్తున్నావు నేను మీకు చూపించగలను ఏమైందమ్మా ఇన్స్పెక్టర్ గోపినాథ్ జైలర్ బాడీ పక్కనే ఇక్కడే ఉన్నారు ఆయన ఏరి మధు నేను చెప్పేది వినమ్మా మనం ఇంటికి వెళ్ళిపోదాం నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఇన్స్పెక్టర్ గోపినాథ్ ఆయన ఏరి ఆయనకి ఇక్కడ మాకు కూడా ఉంటుంది గోపినాథా ఈ ఏరియాకి నేనే ఇన్స్పెక్టర్ని ఐఎమ్ ధనశేఖర్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక్కడికి వచ్చాను లేదు ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడాను సార్ యాక్సిడెంట్ అయింది నా కారే నేను తన ఫ్రెండ్నే నేను డీటెయిల్గా చెప్తాను ప్లీజ్ రండి నార్కోటిక్ డ్రగ్స్ సార్ ఆ పిల్లకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుంది అలాంటిది ఏం లేదు డాక్టర్ మాది ఎలాంటి ఫ్యామిలీ తెలుసుగా సార్ కానీ పేషెంట్ రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు రిపోర్టర్ రాసింది సార్ డాక్టర్ పెళ్లి కావాల్సిన పిల్ల ప్లీజ్ ఈ రిపోర్ట్ని మార్చేయండి సార్ ఇది పోలీస్ మ్యాటర్ మారిస్తే నేను దొరికిపోతాను మనసు పెడితే మీ వల్ల అవుతుంది మీరేం ఫ్రీగా చేయగలదు మీకు ఎంత కావాలన్నా ఇస్తాను థ్యాంక్స్ బాబు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి మా మధుని ఏం చేద్దాం అనుకున్నావు
ఇప్పుడు రివర్సల్ వస్తున్నావా? స్వామిజీని ఉన్న ఇంటికి తీసుకొచ్చి గుడికళ్ళు చూర్ణాలు ఇచ్చి దాన్ని పిచ్చి దాన్ని చేసి ఆస్తి దుబ్బేద్దాం అన్న ప్లానా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డబ్బులు కూర్చో, వెళ్ళు. నిన్న రాత్రి నాకు అస్సలు నిద్రపట్టలేదు, నిన్ను చూద్దామని ఆఫీస్కి వచ్చాను. నీతోనే ఉండాలనుంది. లుక్ అశోక్, నువ్వేం చేస్తావు? Hey, oh my god, look who's coming. Jingle bells. Hey doll, how are you, huh? Are you mad? Ninane kada bandi tho neelalo dive chesao. Ee roju work vachesao? No, go home, take rest. Out, out. Ashwin, ta neetlo drop chesey. Okay sir. Don't let her drive, okay? Sure sir. Sweetheart, go home. Get out of my sight now. One strawberry, one coffee. Sure madam. Ashwin, you're not serious about our love. Hey, ఎన్ని నీ జన్మలుగా మన ఇద్దరం కలిసి జీవించడానికి ట్రై చేసేవో తెలుసా నీకు? బర్మాలో మనం ప్రేమించుకున్నది నిజం. నువ్వు ఇంద్రకుమారుడుగాను, నేను మల్లీశ్వరిగాను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నిజం. కానీ మావయ్య, మీరా, వీళ్ళందరూ జన్మ జన్మలుగా మనల్ని విడదీయాలని చూస్తున్నారు. బట్ మనం కలిసి జీవించాలి. స్టాప్ ఇట్. ఆపే మధు, రా, కమ్ విత్ మీ, రా. ఎక్కడికి? మొహమ్మద్, ఏంటి సార్? మీరా ఫుటేజ్ ఆ రోజు చెక్ చేసామే, దాన్ని ఒకసారి ప్లే చేయి. ఒక్క నిమిషం. దాన్ని కొంచెం రివైండ్ చేసి జూమ్ చేసి చూపించు. ఓకే సార్. బాగా చూడు, గాలికి క్లాత్ జరిగాక నువ్వే ఏడుస్తున్నావు. తను ఏం మాట్లాడలేదు, ఎటువంటి కదలిక లేదు. చూసావా శివం ఎలా మాట్లాడుతుంది మధు? నువ్వే దాంతో మాట్లాడుతున్నావు. లేదు, నేను చెప్పింది నిజం. ఇది రికార్డ్ అయ్యేటప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మీరా నాతో మాట్లాడింది? మధు ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు చదివిన బుక్స్, చూసిన సినిమాలు, ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్, వీటన్నిటితో కన్ఫ్యూజ్ అయ్యి నీ మైండ్ లో కొత్త కథను ఊహించుకుంటున్నావు. ఇప్పుడు కొత్తగా గాలి అంటున్నావు, కళ్యాణి అంటున్నావు, ఎవరో ఇన్స్పెక్టర్ గోపినాథ్ అండ్ మొహమ్మద్ ఘాటు, నువ్వు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిదీ ఇల్యూషన్, నువ్వు ఊహల్లో బతుకుతున్నావు అంతేగాని. అశ్విన్, బిలీవ్ మీ. మధు ప్లీజ్ కమ్ టు రియాలిటీ, యువర్ జస్ట్ మెంటలీ సిక్. ఓకే మేడం, మీకోసం ఎవరో వచ్చారు. మేడం, అక్కడ పేపర్ చదువుతున్నారే ఆయనే. థ్యాంక్స్. గోపినాథ్, హలో. 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 నిన్న హాస్పిటల్కి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, నా ఆనవాళ్ళు అవి చెప్పి నా గురించి ఎంక్వైరీ చేశారంటగా మీరు. 25 సంవత్సరాలకు ముందు నేను ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు హ్యాండిల్ చేసిన కేసు అది. కాళీ, కళ్యాణి అనే ఇద్దరు ఒక జైలర్ని చంపేసి బాంబేకి ఎస్కేప్ అయ్యారని ఆ ఫైల్ని క్లోజ్ చేశాం మేము. బట్ ఐఎమ్ అస్టానిష్డ్, అచ్చం మీరు కాళీలాగా, కళ్యాణిలాగా మీరున్నారు. మీరు అనుకునేది తప్పు సార్, కాళి, కళ్యాణి ఎవరిని హత్య చేయలేదు, బాంబేకి పారిపోనూ లేదు. వాళ్ళెక్కడున్నారో నాకు తెలుసు. సార్, ఆపండి, ఆపండి, ఇక్కడే. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండాలి. ఇక్కడెక్కడైనా మర్రి చెట్టు ఉందా? మర్రి చెట్ట? ఇక్కడ మర్రి చెట్టు ఏమీ లేదు సార్. సరిపో. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.